సమయం సరిపోక మధ్యలోనే ఆపేశాను. వచ్చే వారం ఈ మాటలు నేర్చుకుందాం, మిగతా మాటలు నేర్చుకుందామని చెప్పేసి నేను అన్నాను. ఈ మాట అయినా మీకు గుర్తుందా? గుర్తుందా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. అయితే ఖచ్చితంగా గత వారం ఏ వాక్యం చెప్పానో కూడా మీకు గుర్తుండి ఉండాలి. ఈ మాట గుర్తుంది అంటే గనక గత వారం నేను ఏ వాక్యం చెప్పాను అనేది కూడా మీకు గుర్తుండి ఉండాలి. గుర్తుందా అండి? గుర్తుందా? గుర్తుందా? యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నేనే చెప్తాను. దేవుడు నీ అందు ఏమి చూసి సంతోషించును లేక ఆనందించును అనే మాటలు మనం చెప్పుకున్నాం. గుర్తొచ్చిందండి ఇప్పుడైనా? దేవుడు మనల్ని చూసినప్పుడు మరి వేటిని చూసి సంతోషిస్తాడు, వేటిని చూసి ఆనందిస్తాడు అనే ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. మనుషులైతే మన పైరూపాన్ని చూస్తారు. చాలా తెల్లగా ఉన్నా, చాలా హైట్గా ఉన్నా, మంచి ఫిజిక్ ఉన్నా చూస్తే మనల్ని చూసి అబ్బా అని ఒక్కసారి చిన్న స్మైల్ ఇస్తారు, చాలా ఆనందం. అలాగే మన వెనకాతల ఆస్తిపాస్తులు ఉన్నా, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా, స్టేటస్ ఉన్నా, ఆ పేరు ప్రఖ్యాతులున్నా, కీర్తి ప్రతిష్టలున్నా, వీటిని చూసి కూడా మనుషులు మనల్ని ఇష్టపడతారు, మరి సంతోషిస్తారు. అయితే గత వారం నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూడడు, పై వేషాన్ని, పై ఆకారాన్ని ఆయన పట్టించుకోడు. మరి ఆయన ఏం చూస్తాడు అనంటే హృదయ అంతరంగాలని ఆయన చూసి పరిశోధిస్తాడు. హృదయంలో నిర్మలముగా ఉంటే, హృదయంలో ప్యూరిటీగా ఉంటే, హృదయంలో హంబుల్గా ఉంటే దేవుడు మరి చూసి ఆనందిస్తాడు అని మనం నేర్చుకొని ప్రారంభించాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో ఒక వ్యక్తిలో, ఒక మనిషిలో మరి దేవుడు చూసి ఆనందించేటువంటి ఒక మొదటి లక్షణం ఏంటి అని మనం ధ్యానించుకున్నామంటే, ఒకసారి రీక్యాప్ ఇస్తున్నానండి, మరి గత వారం రానటువంటి వారు కూడా ఈ వాక్యం అర్థం కావాలి కాబట్టి చిన్నగా వెనక్కి వెళ్తున్నా. మొట్టమొదటిగా మనిషిలో ఏ లక్షణాన్ని ఆయన చూస్తాడంటే నీతిని చూస్తాడు. నీతి అంటే నిజాయితీ. ఎవరైతే మరి నీతి కలిగి ఉంటారో, ఎథిక్స్ విలువలు కలిగి ఉంటారో, నిజాయితీ పరులుగా ఉంటారో మరి దేవుడు వారిని చూసి ఆనందిస్తాడు అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా మరి ఎవరైతే న్యాయంగా ఉంటారో, యథార్థంగా ఉంటారో, మరి యథార్థ ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళని చూసి దేవుడు సంతోషిస్తాడు అని నేర్చుకున్నాం. ఇక మూడవది మరి ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో, అది కూడా దైవ సంబంధమైన జ్ఞానం. చాలా విషయాలు మనము గత వారం నేర్చుకున్నాం. ఈ దైవ సంబంధమైన జ్ఞానము పైనుండి వస్తుంది, మరి అది తొందరపడదు, అహంకారం కలిగి ఉండదు, గొడవల పడదు, సమాధానకరంగా, శాంతికరంగా మరి ఆలోచిస్తుంది అనేటువంటి విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ఎవరైతే మరి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళను చూసి దేవుడు సంతోషిస్తాడు అని నేర్చుకున్నాం. ఇక నాలుగవదిగా మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవరైతే మరి దేవుని అందలి భయాన్ని కలిగి ఉంటారో, తన్ను గురించినటువంటి భయం ఎవరైతే మరి కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని చూసి సంతోషిస్తాడు. చాలామంది వాళ్ళని వీళ్ళని చూసి భయపడతారు, కానీ దేవుని చూసి భయపడరు. వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని మనుషులను చూసి మరి భయపడినంతగా ఏమండి దేవుని చూసి భయపడరు. దేవునికి స్తోత్రం. మనము చాలా చోట్ల మరి సీసీ కెమెరాస్ ఉండడం మనం చూస్తాం. మనం కూడా ఎక్కడికక్కడే మరి కెమెరాస్ అనేవి ఫిక్స్ చేయబడ్డాయి. మరి కెమెరా ముందు ఒకలా ఉంటారు, కెమెరా పక్కకి వెళ్ళాక ఇంకోలా ఉంటారు కదా. కెమెరా ముందుకు వచ్చేటప్పటికి అందరు గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్, ఎందుకంటే అది క్యాప్చర్ చేస్తుంది, అది రికార్డింగ్ చేస్తుంది.
మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని ఆన్ చేసి చూసుకుంటే మనం ఏం చేసామో, ఏం మాట్లాడామో, ఎలా నడిచామో అంతా కూడా అందులో రికార్డెడ్గా ఉంటాయి. మరి కెమెరా ముందు భయపడినంతగా దేవుడి ముందు చాలామంది భయపడరు. దేవుడు చూస్తున్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు, అంతటినీ చూస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాడు, చీకట్లో ఉన్నా చూస్తున్నాడు, పగటిలో ఉన్నా చూస్తూ ఉన్నాడు, మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చూస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తున్నాడు అని గనక భయం ఉంటే మనము చాలా మరి తప్పులు పొరపాట్లు మనము చేయము. కాబట్టి ఎవరైతే దేవుడు చూస్తున్నాడు నన్ను అని ఒక ఆలోచన కలిగి మరి దేవుని అందలు భయాన్ని కనపరుస్తారో వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం, మరి వాళ్ళను చూసి దేవుడు చాలా సంతోషిస్తాడు అని మనము నేర్చుకోవడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇంకొన్ని మాటలు మనము నేర్చుకుందాం. దేవుడు నిన్ను చూడగానే మరి నిన్ను చూసి వేటిలో సంతోషిస్తాడు? నీ ఆస్తిపాస్తుల్ని, నీ ధనధన్యాదులను, నీ అందాన్ని చూసి దేవుడు ఎంత మాత్రము సంతోషించడు, కానీ మరి దేన్ని చూసి సంతోషిస్తాడు అనే మాట ఒకసారి చదువుదాం. చూడండి, మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. సామెతలు 15:8 చదవండి అమ్మా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చాలమ్మా, ఇంకొక మాట ఏంటి అనంటే ఎవరైతే మరి ప్రార్థిస్తారో వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన, అందరూ ప్రార్థన చేస్తారు. ఏమండి, అందరూ నాకు తెలిసి మరీ అంత ప్రార్థనా జీవితం లేకుండా ఎవరు ఉండరు కదా. ఇంత లెక్క వచ్చాక రోజుల చిన్న ప్రార్థన కూడా చేయకుండా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటారా? కనీసం మరి అన్నం తినేటప్పుడైనా, లేక పడుకునేటప్పుడైనా, లేచిన తర్వాత అయినా, మరి గంటలు కాకపోయినా లేచిన వెంటనే, పడుకునే ముందు, అన్నం తినే ముందు ఇలా చిన్న చిన్న ప్రార్థనలు చేస్తారు. అలా చేయకుండా కూడా ఉంటున్నారు అని అంటే మీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎలా ఉందో ఒకసారి మీరే ఆలోచించుకోండి, నేనేం చెప్పను. మరి దానికి కూడా ప్రార్థన చేయకుండా ఇంకా మీరు మరీ ప్రార్థనా జీవితం లేకుండా ఉన్నారు అని అంటే మీ యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడా, ఆనందిస్తాడా అనేది ఇక్కడే మీరు పాయింట్స్ వేసేసుకోవచ్చు. అయితే దేవుడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన యందు ఆనందించు దేవుడై ఉన్నాడంట. హల్లెలూయా. ప్రార్థన అనగా ఏంటి మీ అందరికీ తెలుసు. ప్రార్థన అనగా ఏంటి? దేవునితో మాట్లాడుట లేక దేవునితో సంభాషించుట. ఇప్పుడు దేవుడు ఏం చెప్పకనే చెప్తున్నాడంటే, ఎవరైతే నాతో మాట్లాడతారో, అనుదినము ఎవరైతే నాతో మాట్లాడతారో వాళ్ళని బట్టి నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చదివాము కదా వాక్య భాగంలో 15వ అధ్యాయం 8వ వచనంలో, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు, చెప్పండి ఏంటంట, ఆయనకు ఆనందకరము, ఆయనకి సంతోషకరము. భక్తిహీనులు అంటే ఎవరంటే దుర్మార్గులు. దుర్మార్గులు అర్పించు బలులు యెహోవాకు హేయము. హేయము అంటే చిరాకు లేక అసహ్యము. దుర్మార్గులైనటువంటి వారు, భక్తిహీనులైనటువంటి వారు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని అర్పణలు అర్పించినా దేవునికి అవి హేయము, ఆయనకు అవి అసహ్యకరము అని మీరు తెలుసుకోవాలి. ఈరోజు
హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చూద్దామా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 6:6-8 చదువుదాం. మీకా గ్రంథము 6:6 6:6-8 ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. చూడండి, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలము సంతోషపరచగలనే నువ్వు అనుకుంటున్నావా? అలాంటి భ్రమలో నీవు ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, వీటిని బట్టి నేను సంతోషించను, వీటిని బట్టి నేను ఆనందించను. హల్లెలూయా. అవి నాకు హేయం. ఎందుకంటే మీరు భక్తిహీనంగా ఉన్నారు, మీరు దుర్మార్గంగా ఉన్నారు. భక్తి లేదు, భయము లేదు, నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేవు, ఇవేమీ లేకుండా మీరు ఎన్ని బలులు తీసుకొచ్చినా, ఎన్ని అర్పణలు తీసుకొచ్చినా అవి నాకు హేయము, అవి నాకు అసహ్యము అని ఈరోజు దేవాది దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి దేనియందు ఆయన సంతోషిస్తాడు, దేనియందు ఆయన ఆనందిస్తాడు? హల్లెలూయా. ఒకసారి ఒక మాట చదువుదామండి, రోమాపత్రిక 8:8 కూడా ఒకసారి చదివి కొంచెం ముందుకెళ్దాం. 8:8 రోమాపత్రిక 8:8 కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. నేను చదువుతున్నాను చూడండి, కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. హల్లెలూయా హల్లెలూయా. శరీర స్వభావముతో ఉండేటువంటి వారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. శరీర స్వభావంతో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా అనుకుంటారు కదా, నేను సంపాదించిన దానిలో దశమా భాగాన్ని తీసుకొస్తే, లేక ఎక్కువైనటువంటి అర్పణలు తీసుకొస్తే, దేవునికి బలులు ఇస్తే, అవి చేస్తే, ఇవి చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని అనుకుంటారు. కానీ శరీర సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు, శరీర సంబంధమైన స్వభావములు కలిగిన వారు ఎప్పుడూ ఎన్నడూ వారి తమ జీవిత కాలంలో దేవుని సంతోషపరచలేరు, ఆనందపరచలేరు అనేటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకొని గ్రహించుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. మరి దేని యందు ఆయన సంతోషిస్తానని వాక్యం చెప్తా ఉందండి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. ప్రార్థన చేస్తున్నావు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, ఎందుకంటే నీకు వాక్యం తెలుసు. దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవారు ఎవరండి? ఎవరండి? హల్లెలూయా. దానియేలు గారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారు, దావీదు గారు ప్రార్థన చేసేవారు, ఇలా అనేక మంది యొక్క మరి భక్తుల చరిత్ర నీకు తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు ఈరోజు అలాంటి ఒక ప్రార్థన యందు సంతోషించే దానికంటే కూడా ఇదిగేమంటున్నాడు, యథార్థముగా చేయు వారి ప్రార్థన యందు ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. ప్రార్థన ఎలా ఉండాలంట, యథార్థంగా అంటే నిజాయితీ పరులు చేసేటువంటి ప్రార్థన యందు ఆయన ఆనందిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అదే కీర్తన, అదే సామెతల గ్రంథములో 15:29 ఒక మాట మనము చూడొచ్చు, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడంట ఆయన? అందరు చేసిన ప్రార్థన అంగీకరించడాయినా, నీతిమంతులు, నిజాయితీ పరులు, యథార్థవంతులు చేసేటువంటి ప్రార్థన యందు ఆయన లక్ష్యముచ్చుతాడు, ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం టైం ప్రకారంగా ప్రార్థన చేయడం కాదు, ఒక టైం సెట్ చేసుకొని ఆ టైంలోకి వెళ్ళిపోయి మంత్రాలు వల్లించినట్లుగా మంత్రాలు వల్లించేసి అమ్మయ్యా అని అనేసుకోవడం కాదు. నా ప్రార్థన టైం అయిపోయింది, ఈరోజు నేను ప్రార్థన చేసేసాను అని అనుకోవడం కంటే కూడా యథార్థంగా, నిజాయితీగా,
ఎవరైతే దేవునితో మాట్లాడతారో, ఎవరైతే దేవునితో సంభాషిస్తారో వారి అందు దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 145:18 గనక మనం చూస్తే ఒక చక్కని మాట అక్కడ కనబడుతుందండి. చూడండి ఒకసారి 145 chapter కీర్తనలు 145:18 తనకు మొరపెట్టు వారందరికి, తనకు మొరపెట్టు వారందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆ చూడండి ఎంత చక్కని మాట ఇక్కడ రాయబడిందో, తనకు ఎవరైతే మొరపెడతారో వారందరికి. ఇంకొక మాట అన్నాడండి, మొర్ర పెట్టడం వేరు, నిజంగా మొరపెట్టడం వేరు. అదే నేను చెప్తున్నాను, అందరూ మొరపెడతారు కానీ నిజంగా మొరపెట్టరు, యథార్థంగా మొరపెట్టరు, నిజాయితీగా మొరపెట్టరు, ఇష్టపూర్వకంగా దేవునితో మాట్లాడరు. ఏదో టైం ప్రకారంగా టైం సెట్ చేసేసుకొని ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేయకపోతే బాగోదు, ప్రార్థన చేయకపోతే మరి దేవుడు శిక్షిస్తాడు, అది పాపము అని ఒక టైం సెట్ చేసేసుకొని రోజు చెప్పే మాటలు చెప్పేసి ఆమెన్ చెప్పేసుకొని లెగిసిపోవడమే కానీ నిజంగా మొరపెట్టడం, వెరైటీస్ ఆఫ్ ప్రేయర్, దేవునితో మాట్లాడేటువంటి పద్ధతిని మార్చుకోవడం, దేవుని ఇంప్రెస్ చేసే విధంగా మాట్లాడడం, దేవుని ఆకర్షించే విధంగా మాట్లాడడం, దేవుని ఆనందపరిచే విధంగా మాట్లాడడం కొందరే చేస్తారండి. హల్లెలూయా. ఏం చేయాలంటే నువ్వు మాట్లాడితే దేవుణ్ణి అక్కడ కూర్చోబెట్టాలన్నమాట, కట్టేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అయితే మనము కొంతమంది మనుషులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండే కొలది మనకేమనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది, మనకి ఏదో అర్జెంట్ పని ఉంది అయినా సరే వెళ్ళాలనిపించదు, ఏదో మనకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అయినా సరే మనకు వెళ్ళాలనిపించదు, వాళ్ళతో అలానే మాటల్లో ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి అని వాళ్ళ మాటలు మనల్ని కట్టి పాడేస్తాయి. అలాగే మనము మాట్లాడుతున్నప్పుడు మన ప్రియమైనటువంటి తండ్రిని అలాగే కట్టి పాడేయాలి, ఇంప్రెస్ చేయాలి, ఆకర్షించాలి, నీ మాటలతో ఆయన కూర్చోబెట్టాలి, వెళ్ళనివ్వకూడదు. నిజంగా మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడంట, సమీపముగా ఉంటాడు. హీఈస్ వెరీ మచ్ క్లోజర్ టు అస్. దేవుడు మనకి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, నిజంగా మొర్రపెట్టు వారికి, ఇదిగో తనకు మొర్రపెట్టు వారికి, నిజంగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు. యథార్థంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, నిజాయితీగా నిజంగా ఎవరైతే ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతారో వారికి దేవుడు సమీపముగా ఉండి వాళ్ళ ప్రార్థన యందు, వాళ్ళ ప్రార్థన జీవితం యందు, వారి యందు దేవుడు సంతోషిస్తాడంట. ఆమేన్. చూడండి ఇంకొక మాట, యోహాను సువార్త 9:31 చదువుదామా ఒకసారి. 9:31 యోహాను సువార్త. దేవుడు పాపుల మనమే ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చూడండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. అయితే ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించు. పాపుల మనవి ఆయన ఆలకింపడు అని తెలుసుకోండి ఫస్ట్. రెండవది, ఎవరైతే దైవ భయము కలిగి ఆయన చిత్తానుసారంగా ఎవరైతే మరి ప్రార్థన చేస్తారో వారి మనవి ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి నేను చెప్తా ఉన్నాను, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏదో ప్రార్థన చేసేసాంలే అని కాదండి, ఏదో చెయ్యాలి కాబట్టి చేసేసాంలే అని కాదండి, దేవుణ్ణి కట్టి పడేసే ప్రార్థన మీరు నేను మన అందరూ నేర్చుకోవాలి. దేవుణ్ణి ఆనందింపచేసేటువంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని ఏమి ఆనందపరుస్తుంది, దేవుని ఏమి సంతోషపరుస్తుంది అంటే యథార్థవంతుల ప్రార్థన యందు ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నుంచి యథార్థమైనటువంటి, నిజాయితీతో కూడినటువంటి, నిజమైనటువంటి ప్రార్థన మనం చేసి దేవుణ్ణి సంతోషపరుద్దాము. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు నీయందు ఏమి చూసి సంతోషించును అనేటువంటి అంశంలో ఇంకొక మాట మనము నేర్చుకుందాం. లూకాసువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చూద్దాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే అది దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనలో చూసి సంతోషించేటువంటి మరొక మంచి లక్షణం ఏంటో తెలుసా? పశ్చాత్తాపము. చెప్పండి ఏంటండి పశ్చాత్తాపము అంటే? లేక మరొక మాటలో చెప్పాలంటే మారు మనస్సు. ఎవరైతే పశ్చాత్తాపము కలిగి ఉంటారో, ఎవరైతే మారు మనసు కలిగి ఉంటారో వారిని చూసి దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చదివాము 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునంట. దేవుడు ఎక్కువ దేనిలో సంతోషిస్తాడంటే మారు మనసు పొందేటువంటి ఒక పాపి విషయంలో ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో ఎలా ఉందంటే చర్చ్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్ట్రెంగ్త్ ఉంది? 50 మందా 100 మందా 1000 మందా లేక 10,000 మందా 100,000 మందా? స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటున్నారు, చాలా ఎక్కువ జనం ఉంటున్నారు. కానీ అందులో పశ్చాత్తాపం పొందిన వాళ్ళు, నిజమైన మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ మంది జనాలు ఉన్నారనుకోండి, సంతోషించేది ఎవరు? దేవుడు కాదు, నేను. హల్లెలూయా. సేవకులు, మా చర్చ్లో ఎక్కువ మంది జనం ఉన్నారు, చాలా ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉంది, 10,000 మంది సంఘం నాకు అని సేవకుడు సంతోషిస్తాడు, సేవకుడు లబ్ధి పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ ఉండేటువంటి జనాలందరిని బట్టి, చర్చిలోకి వచ్చేటువంటి అందరిని బట్టి దేవుడు సంతోషించడు. ఎవరిని ఎందు ఆయన సంతోషిస్తాడు? ఎవరైతే నిజంగా పశ్చాత్తాపపు అనుభవంలోనికి వచ్చి, ఎవరైతే నిజంగా మారు మనసు పొందుతారో వారిని చూసి దేవుడు సంతోషిస్తాడు. ప్రతి ఆదివారం నేను చర్చ్లోకి వెళ్ళిపోతున్నాను, ప్రతి బుధవారం నేను చర్చ్లోకి వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను చూసి సంతోషిస్తాడు అని మనం అనుకుంటే చాలా పొరబడుతున్నామండి. ఈవెన్ మీ, నేను కూడా. నేను చాలా చక్కగా నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాను, చక్కని ప్రసంగాలు చేస్తున్నాను, మంచిగా ఆరాధన చేస్తున్నాను, మంచిగా రోగుల్ని స్వస్థపరుస్తున్నాను, నన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు అని నేను అనుకుంటే అది నా అవివేకం. ఇట్స్ మై ఫులిష్నెస్, నా అవివేకం అది. దేవుడు వీటిని చూసి సంతోషించడు. ఒకసారంట యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వచ్చారంట ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభువా, ఇదిగో నీ పేరట మేము దయ్యాలు వెళ్ళగొడుతున్నాము, నీ పేరట మేము దురాత్మల్ని మరి వెళ్ళగొడుతున్నాము, రోగులను స్వస్థపరుస్తున్నాము అని చాలా సంతోషంగా గంతులు వేసుకుంటూ ఒక ఈవినింగ్ వచ్చి చెప్పారండి. ఒక సాయంత్రం పూట యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ఇదిగో మేము ఈరోజు సువార్తకు అక్కడికి వెళ్తే రోగులు స్వస్థపడ్డారు, అక్కడికి వెళ్తే దురాత్మలు వెళ్ళిపోయినాయి, ఇదిగో మేము చెయ్యి ఎత్తుపెడితే చాలు అందరూ డబ్బేళ్ళు పడిపోతున్నారు, గిలగిలా కొట్టుకుంటున్నారు, చాలా హ్యాపీగా సంతోషంగా వచ్చి యేసుప్రభు వారికి చెప్తున్నారంట. యేసుప్రభు వారు అన్నారంట, చాలా మంచిది నాయన, వెరీ గుడ్ వర్క్, చాలా మంచి పని చేస్తున్నారు, అయినా సరే ఇదిగో దయ్యాలు వెళ్ళిపోతున్నాయని, రోగులు స్వస్థపడిపోతున్నారని మీరు సంతోషించొద్దు. మరి దేని ఎందు సంతోషించాలి? మీ పేరులు జీవ గ్రంథములో, దేవుని గ్రంథములో రాయబడి ఉన్నాయని సంతోషించండి. మీరైనా నేనైనా చర్చ్కి వెళ్ళిపోతున్నాము, ఆ పనులు చేసేస్తున్నాము, ఈ పనులు చేసేస్తున్నాము, ప్రసంగాలు చెప్తున్నాము, వాక్యాలు చదువుతున్నాము, పాటలు పాడుతున్నాము, పరిచయం చేస్తున్నాము అని వీటి ఎందు సంతోషించగా, ఇదిగో మన
మన యొక్క పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నావు ఉన్నాయి అనే తలంపు మనము కలిగి దాని యందు మనం ఆనందించాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడైతే మనల్ని చూసి ఎప్పుడు ఆనందిస్తాడు, ఎప్పుడు రియల్గా నిజంగా ఆయన మురిసిపోతాడంట ఆయన నిజమైన పశ్చాత్తాపం. ఒక ఆయనకి ఇదిగో 100 గొర్రెలు ఉన్నాయి, ఆ 100 గొర్రెల్ని తీసుకొని ఇదిగో అడవిలోనికి తోలుకొని వెళ్ళాడు. అయితే తిరిగి వచ్చేటప్పుడు ఆయన లెక్క పెడతా ఉంటే ఆయన దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయండి, 99 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె కనిపించడం లేదు, 99 గొర్రెలు ఉన్నాయి. సరేలే, ఒక గొర్రెలే, రేపు వచ్చినప్పుడు వెతుకుదాంలే, ఆ ఒక్కదాని గురించి వెళ్తే ఈ 99ని నేను నష్టపోతాను అని చెప్పి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోలేదండి. ఆ గొర్రెల కాపరి ఏం చేశాడండి, 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కొరకు వెనక్కి వెళ్ళి దాన్ని వెతికి, మరి అది చిక్కుకుని ఉంటే దాన్ని విడిపించి తీసుకొని మరి భుజాల మీదకి ఎక్కించుకొని తీసుకొచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. తన దగ్గర ఉన్న 99 గొర్రెలను చూసి ఆయన సంతోషించలేదు, కానీ మరి దేన్ని చూసి సంతోషించాడంటే తప్పిపోయి దొరికినటువంటి ఆ ఒక్క గొర్రె నిమిత్తమై ఆయన సంతోషించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఇదిగో మారు మనసు లేని ఎంతమంది ఉంటే ఏంటి, పశ్చాత్తాపం లేని ఎంతమంది ఉంటే ఏంటి, ఎంతమంది విశ్వాసులు ఉంటే ఏంటి, ఎంతమంది క్రైస్తవులు ఉంటే ఏంటి, ఎంతమంది విశ్వాసులు ఉంటే ఏంటి. దేవుడికి అది ఎంత మాత్రం ఆనందం కలిగించేటువంటి విషయం కాదు. నీలో నాలో మనలో నిజమైనటువంటి పశ్చాత్తాపం, పాపములను ఒప్పుకోవాలండి. హల్లెలూయా. 28వ అధ్యాయం సామెతలు 13వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడుతుంది. 28th chapter సామెతలు 28:13 చదవండి ఒకసారి. అతిక్రమములను దాచిపెట్టువాడు ఏం చేయడంటండి, అతిక్రమములు చేశావు, అపరాధములు చేశావు, తప్పులు పొరపాట్లు చేశావు, చేయలేదని మాత్రం చెప్పొద్దు. హల్లెలూయా హల్లెలూయా. అంతకంటే అవివేకి, అంతకంటే మూర్ఖుడు ఇంకొకరు ఉండరు. అతిక్రమములు మరి మనమందరము చేసి ఉన్నాము. ఆ అతిక్రమములను దాచిపెట్టేవాడు, కప్పుకునేవాడు, చక్కగా భద్రం చేసుకునేవాడు ఎప్పటికీ వర్తిల్లుడు. కమ్ నియర్ టు గాడ్, దేవుని దగ్గరికి వచ్చి ఇదిగో పశ్చాత్తాపపడు. ఆ యొక్క మరి తప్పిపోయినటువంటి ఆ 2వ కుమారుడు లేక తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ ప్రాడికల్ సన్, ఆ కుమారుడు ఏమంటున్నాడండి, తండ్రి ఇదిగో నీ కుమారుడిని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాదును, నీకును పరలోకమందు నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకునేటువంటి యోగ్యత నాకు లేనే లేదు, ఇదిగో నీ పనివారిలో ఒకడిగా నన్ను అంగీకరించమని. హీ వాజ్ రిపెంటింగ్, ఆయన పశ్చాత్తాపపడుతున్నాడండి. ఆస్తికంతటికి వారసుడైనటువంటి ఆ 2వ కుమారుడు తప్పు చేశాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎదురు తిరిగాడు, తిరుగుబాటు చేశాడు, ఆ లోకంలోనికి వెళ్ళి ఫ్రెండ్స్తో రకరకాలుగా తిరిగి తన జీవితాన్నంతా నాశనం చేసుకున్నాడు, తనతో పాటు పట్టుకుని వెళ్ళినటువంటి ఆశనంతా పాడు చేశాడు, అంతా కోల్పోయి ఇప్పుడు ఏకాకిగా మిగిలి బుద్ధి వచ్చిన వాడై వెను తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి, నానా ఇదిగో రాని నన్ను ఇంటిలోనికి అనలా. He has that right. ఆయనకు అధికారం ఉంది, అయినా సరే నన్ను రానివ్వండి, నేను వస్తా, మళ్ళీ వస్తా, నేను ఉంటా అనలా. ఫస్ట్ హీ వాజ్ రిపెంటింగ్, ఆయన పశ్చాత్తాపపడుతున్నాడు, నేను పాపం చేశాను, నీకును పరమందున్నటువంటి తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను, ప్లీజ్ ఫోర్గివ్ మీ, నన్ను క్షమించండి అలా అని చెప్పి నీ కుమారుడు హోదా తిరిగిస్తారేమో అది కూడా నాకు వద్దు, నీ పనివాడిగా ఒకళ్ళు నన్ను చేర్చుకోండి. ఏమండి, దేవుడు ఎప్పుడు దేన్ని చూస్తాడో తెలుసా, ఇదిగో పశ్చాత్తాపని. ఇట్స్ అన్ డైలీ ప్రాసెస్ అండి, అది అనుదినము జరగవలసినటువంటి ఒక ప్రక్రియ. హల్లెలూయా. ఏ ఒక్కరోజు పశ్చాత్తాపపడిపోవడం కాదు, అనుదినము నువ్వేం చేయాలి, పశ్చాత్తాపపడాలి. డే అంతట్లో,
డే అంతట్లో రోజంతట్లో నువ్వు చేసినటువంటి చిన్న పెద్ద ప్రతి పాపమును బట్టి, తెలిసి తెలియకుండా చేసిన ప్రతి అపరాధమును బట్టి నువ్వేం చేయాలి? పశ్చాత్తాప పడాలి, మారు మనసు పొందాలి. లార్డ్ ఐ హావ్ బీన్ సిన్డ్, దేవా నేను పాపము చేశాను, నేను చూపులో తప్పిపోయాను, మాటలో తప్పిపోయాను, నడకలో తప్పిపోయాను, ఆలోచనలో తప్పిపోయాను, నేను జారిపోయాను, నేను పడిపోయానికి దూరంగా వెళ్ళిపోయాను, నన్ను క్షమించండి. ప్రతి రాత్రి నువ్వు కూర్చో, దేవుని సన్నిధిలో కూర్చొని ఒకసారి ఆలోచించు, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ పాపం చేశావో, ఏ విషయంలో దేవునికి ఆయాసకరంగా నువ్వు ప్రవర్తించావో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు కొన్ని కొన్ని పాపాలను విడిచిపెట్టాలని, కానీ నీ వల్ల కావట్లేదు. అనుదినము అదే అదే పాపము చేస్తూ ఉన్నావు. అయితే దేవుని దగ్గరికి వచ్చి మరి ప్రాధేయపడి క్షమించమని అడగడం మాత్రమే కాదు, ఆ పాపము నుంచి విడుదల కావాలి అని కూడా దేవుని సహాయాన్ని మీరు తీసుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చదివాం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడంటే. ఎవరి కనికరం? నా కనికరమా? హల్లెలూయా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు, నా కనికరం, నా కరుణ, నా కృప ఎంతవరకు? ఇదిగో దేవుని కనికరాన్ని మనం పొందుకుంటామంట. మన పాపములను మనం ఒప్పుకొని, చాలామంది ఒప్పుకుంటే వరకు ఒప్పుకుంటారు కానీ దాన్ని వదిలిపెట్టరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకోవాలి ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? యు హ్యావ్ టు లీవ్ దట్ సిన్ ఎట్ ఎనీ కాస్ట్. నువ్వు ఆయా పాపాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. లివ్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వదలలేకపోతున్నావా? విడిచిపెట్టలేకపోతున్నావా? దాని నుంచి దూరంగా నువ్వు పారిపోలేకపోతున్నావా? ఏమండి, ఊబిలో పడిపోయినప్పుడు, ఊబి తెలుసు కదండి అందరికీ, ఒక మురికి గుంట, ఆ ఊబిలో పడిపోయినప్పుడు, పడిపోయావు ఆల్రెడీ, పడిపోయినప్పుడు నీ అంతటా నువ్వు బయటికి రాలేవు. సో అప్పుడు దేవుని సహాయాన్ని తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురండి ఇదిగో ఆ నీటి మీద నడుస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. కానీ కొంచెం లెక్కెళ్ళేటప్పటికీ ఆయనలో అవిశ్వాసం వచ్చింది. దేవుని మీద నుంచినటువంటి దృష్టి కొంచెము అటు తిప్పాడు, ఆ దృష్టిని యేసు ప్రభు మీద నుంచి పక్కకు తిప్పాడు. ఆ పరిస్థితులు ఎప్పుడైతే చూశాడో ఆయన మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ నీటి మీద నడిచిన పేతురు నీటిలో మునిగిపోవడం మొదలుపెట్టాడో, ఆయన తన్ను తాను కాపాడుకోవడానికి, తన్ను తాను రక్షించుకోవడానికి మానేసి ఇప్పుడేం చేస్తున్నాడు? ప్రభువా, నన్ను రక్షించు, నన్ను పైకి లేపు, ఇదిగో నా చేయి పట్టుకుని పైకి నన్ను లేవది అని దేవుణ్ణి అడుగుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాలలో నువ్వు ఆల్రెడీ దాంట్లో పడిపోయావు, కూరుకుపోయావు, రావాలన్నా రాలేకపోతున్నావు, ఒకవేళ వద్దామన్నా రానివ్వట్లేదు కొంతమంది. హల్లెలూయా. ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదండి, సమాజం ఉంటుంది కదండి, కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి నేను బయటికి వెళ్ళనివ్వట్లేదు, ఆ ఊపిలో అలానే ఉండిపోనిస్తున్నారు, నువ్వు కూడా ఇంకా అందులో అలవాటు పడిపోయావు. అలాంటి పరిస్థితుల్లో పేతురు కేకబెట్టినట్టుగా, ప్రభువా నన్ను లేపు, నన్ను పైకి లేపు, నన్ను రక్షించు అని గనక నువ్వు దేవుని అడిగితే, దేవుడు ఆ పాపపు స్థితి నుంచి నిన్ను లేవనెత్తి మరి చక్కగా ఒడ్డు మీద నిన్ను నిలబెడతాడు. దావీదుతో చెప్పినట్లుగా ఆయన ఎత్తైన శిఖరాలను ఎక్కిస్తాడు, నీ పాదములను బండ మీద స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మాటలు రెండవదిగా ఏంటంటే పశ్చాత్తాపం, రిపెంటెన్స్. మారు మనసు పొందితే, మారు మనసు పొందినప్పుడు ఇదిగో ఆయన ఎంత సంతోషిస్తాడో. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందావు అనేదానికి నిదర్శనం ఏంటి? ఏంటి, ఇంతకు ముందు యేసు ప్రభు దగ్గరికి రాకముందు నీ జీవితం ఏంటో ఒక్కసారి మరి రివ్యూ చేసుకో, ఒక్కసారి ఆలోచించు. అప్పుడు నీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? అప్పుడు నువ్వు తాగేవాడువు, ఇప్పుడు తాగకూడదు. అప్పుడు తిరిగేవాడువు, ఇప్పుడు తిరగకూడదు. అప్పుడు సినిమాలు చూసేవాడువు, ఇప్పుడు చూడకూడదు. అప్పుడు సీరియల్ చూసేదానివి, ఇప్పుడు చూడకూడదు. ఇంకా అప్పుడు బూతులు మాట్లాడేవాడివి, లేకపోతే దానివి ఇప్పుడు మాట్లాడకూడదు. ఇలా కొన్ని కొన్ని పనులు ఉన్నాయండి. మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది అనే దాన్ని మనలో మనము మరి టెస్ట్ చేసుకోవడానికి, పరీక్ష చేసుకోవడానికి ఇదొక చక్కని పరిష్కారం. ఎవరైతే నిజంగా మారు మనసు పొందుతారో వాళ్ళని చూసి దేవుడు సంతోషించి మురిసిపోతాడు, గంతులేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, హెబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. హెబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు. చదవాలమ్మా, 11వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను, గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ, తన్ను వెదకువారికి ఫలము దయచేవాడనియూ నమ్మవలెను కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హానోకు గురించినటువంటి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఇచ్చారండి. ఈ హానోకు మరణము చూడకముందే కొనిపోబడ్డాడు. అతడు కొనిపోయబడక మునుపు దేవుడికి ఇష్టుడు అనేటువంటి ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడండి. దేవుడికి ఇష్టుడుగా ఉన్నాడు, దేవుడిని సంతోషపరిచేటువంటి ఒక వ్యక్తిగా, దేవుని ఆనందింపచేసేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నట్లు ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరంటే హానోకు. ఆయన అంటండి 365 సంవత్సరాలు దేవునితో పాటు నడిచాడండి. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? ఎగ్జాక్ట్లీ 365 ఇయర్స్. 365 సంవత్సరాలు దేవునితో పాటు నడిచి ఆయన మరి మరణించలేదు, కానీ ఆయన కొనిపోబడ్డాడు, దేవుని దగ్గరికి కొనిపోబడ్డాడు అని చెప్పబడతా ఉంది. ఆయన కొనిపోబడకముందు ఆయన ఇష్టుడు, ఆయన దేవుని సంతోషపరిచిన వ్యక్తి, ఆయన దేవుని ఆనందపరిచిన వ్యక్తి అనే ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా అని చెప్తూ అంటున్నాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే, మరి దేవుని సంతోషపరచాలంటే, దేవుని ఆనందపరచాలంటే, ద నెక్స్ట్ థింగ్ మనకు ఉండవలసినటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే విశ్వాసం. అందరూ చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా చెప్పండి, విశ్వాసము నమ్మకము. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ విశ్వాసమే నిన్ను, గట్టిగా చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను, నా విశ్వాసమే నన్ను. హల్లెలూయా. ఇజ్ ఇట్ క్లియర్? అందరికి అర్థమైపోయిందా? మీకు స్వస్థత కావాలి అనంటే మీకుండవలసినటువంటి మరి మొదటి మంచి లక్షణం ఏంటండి? విశ్వాసం, నమ్మకం, గుడ్డి నమ్మకం. ఆయన మరి అంటున్నాడు కదా ఇక్కడ, దేవుని యొద్దకు వచ్చేవాడంట మొదటగా ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనని ముందేం చేయాలి? నమ్మాలి. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఏది జరగదు, అది అసాధ్యం. నువ్వు దేవుని సంతోషపరచడం అనేది అసాధ్యం, చాలా కష్టం. విశ్వాసం లేకుండా నువ్వు దేవుని సంతోషపరచలేవు, దేవుణ్ణి ఆనందపరచలేవు, దేవునికి ఇష్టంగా నువ్వు ఉండలేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలమైనటువంటి విశ్వాసం ఉండాలి, కొద్ది విశ్వాసం కాదు. ఒక స్త్రీతో ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము, ఏమన్నాడండి, నీ విశ్వాసము చిన్నది అన్నాడా, నీ విశ్వాసము కొద్దిది అన్నాడా? ఆయన ఏమన్నాడు, నీ విశ్వాసము గొప్పది. యువర్ ఫెయిత్ ఈస్ వెరీ మచ్ గ్రేట్. దేవుడు అన్నాడు, విశ్వాసము చాలా గొప్పది. అలాంటి గొప్పదైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు, చాలాసార్లు ఈ మాట చెప్పానండి, మళ్ళొక్కసారి చెప్తాను, ఎందుకంటే మరి మధ్య మధ్యలో జాయిన్ అవుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. వృద్ధాశ్రయంలో మాకు ఫస్ట్లో ఒక మామగారు ఉండేవారండి, ఫస్ట్లో ఒక మామగారు ఉండేవారు వృద్ధాశ్రయంలో. ఆవిడ పేరు చంద్ర ఏదో వస్తుందండి, మర్చిపోయాను, చంద్రమ్మ సంథింగ్ లైక్ దాట్. అయితే చాలా ఏజ్డ్ పర్సన్. ఆవిడ ఒకసారి మేము కూర్చున్నప్పుడు ఒక
చిన్న సంఘటన నాతో పంచుకుంది. వాళ్ళ అంటే అప్పటికి మనం ఇంకా పుట్టి ఉండం బహుశా, వాళ్ళ ముందు తరములో ఆవిడకి పెళ్ళైపోయింది, పిల్లలు కూడా పుట్టేశారంటండి. వాళ్ళ పిల్లలు కూడా చాలా పెద్దోళ్ళు. అయితే ఆవిడకి ఒకసారి బాగా జ్వరం వచ్చిందంట, బాగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మరి జ్వరం రాగానే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ అందరికీ తెలిసింది ఏంటి, పారాసెటమాల్ వేసేసుకుంటాం, లేకపోతే డోలోనో వేసేసుకుంటాం. అందరికీ అందుబాటులోకి వచ్చేసింది మెడిసిన్. మరి అప్పట్లో పూర్వం అలా ఉండేది కాదు కదండి. అప్పట్లోనంట ఒకే ఒక మందు ఉండేదంట, అది కూడా నాకు ఐడియా లేదు, ఆవిడ చెప్తేనే తెలిసింది. అది కస్తూరి మందు అని ఒక మందు ఉండేదంట. మేబీ పెద్ద వయసు వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో, మనకైతే తెలీదు. కస్తూరి మందు అని ఒక మందు ఉండేదంటండి. ఆ మందు వేసుకుంటేనే మరి ఆ జ్వరం తగ్గేదంట. మరి చాలా రోజులు లంకనాలు అంటే ఉపవాసం కూడా చేసేవారు అప్పట్లో. ఇప్పుడు జ్వరం వస్తే ఈ పక్కన ఒక జాయింట్ పెట్టుకొని ఆ పక్కన ఒక పాయ పెట్టుకుంటే జ్వరం గిరం ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఆయనకి జ్వరం వచ్చిందనుకోండి, ఆ రోజున ఇంట్లో గరం 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 డిషెస్ ఉండాలి. అంటే బాగా వేడి వేడిగా కారం కారంగా చికెన్ మటన్ సూపు బోన్ సూప్ అలాంటివి చేసుకొని శుభ్రంగా తినేస్తే సాయంత్రానికి జ్వరం ఎక్కడుందో వెళ్ళి వెతుక్కోవాలన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. మరి అప్పట్లో అయితే జ్వరం వచ్చిందంటే లంకనాలు చేయించేవారు, కొంచెం జాగ్రత్త తీసుకునేవారు. అప్పట్లో కస్తూరి మందు అని ఒక మందు ఉండేదంట, అది ఎక్కడో ఇచ్చేవారంట. అయితే వాళ్ళ అబ్బాయిని పిలిచి ఒకసారి జ్వరం వచ్చినప్పుడు కొంచెం డబ్బులు చేతిలో పెట్టి అనిందంటాం, బాబు మరి పలానా చోట ఈ మందు ఇస్తారు, చాలా రోజుల నుంచి నాకు జ్వరం తగ్గట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ మందు పట్టురా అని చెప్పి డబ్బులు చేతిలో పెట్టింది. ఆ డబ్బులు తీసుకొని ఆయన ఆ కస్తూరి మందు తీసుకుని రావడానికి బయలుదేరాడు. పాపం అలా నడుచుకుంటా వెళ్తా వెళ్తా ఉంటే మధ్యలో ఆయనకి మంచి స్మెల్ ఒకటి వచ్చింది. ఏంటా స్మెల్ అంటే, ఇప్పుడైతే ఆ బార్ షాప్స్ వైన్ షాప్స్ అనొచ్చు, మరి అప్పుడు అది అంత దొరికేది కాదు, చక్కగా చీప్ లిక్కరో సారా ఏదో ఉండేది కదా, ఎక్కడో మొత్తానికి చక్కగా వేడి వేడిగా కాసేస్తున్నారంట. ఆ వాసన ఆయనకు వచ్చేసింది. కస్తూరి మందు ఉంటే తర్వాత చూడొచ్చు, ముందు మనం ఇది వేసేద్దామని చెప్పి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన డబ్బులతో ముందు అది వేసేసి కాసేపు చక్కగా రిలాక్స్ అయ్యి ఒక ఆవకాయ బద్ద తినేసి చక్కగా కూర్చున్నాడు. కాసేపటికి ఆయనకి మెలకు వచ్చింది. మెలకు వస్తే ఆయన వచ్చిన పని గుర్తొచ్చింది. ఏ పని మీద వచ్చాడు? కస్తూరి మందు కోసం వచ్చాడు. డబ్బులు అయిపోయినాయి, తాగేశాడు, ఆయన ఇచ్చిన డబ్బులన్నీ తాగేశాడు. ఇప్పుడు డబ్బులు లేవు చేతిలో, కానీ మందు పట్టుకెళ్ళాలి. మందు పట్టుకెళ్ళకపోతే అమ్మ ఊరుకోదు. అయితే ఆయన ఇంతకుముందు ఒకసారి చూశాడు కస్తూరి మందు ఎలా ఉంటుందో. అదంట ఇంత గుళికెల్లా ఉంటుందంటండి, చిన్న చిన్న గుళికెలు, అండ్ అది చూడ్డానికి ఎర్రగా ఇంత ఇంత సైజులో ఉంటాయంట గుళికలు. అది చూశాడు ఇంతకుముందు. ఏం చేశాడు, బాగా తెలివైన ఒక కుర్రోడు ఏం చేశాడు, గబగబ ఒక ప్రక్కకెళ్ళి చక్కగా ఒక ఇటుకు బొంతోడు తీసుకొని దాన్ని శుభ్రంగా అరగబెట్టాడు. దాన్ని ఇలా 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 అరగబెట్టి దాంట్లో కొంచెం వాటర్ కలిపి చక్కగా దాన్ని బాల్స్ లాగా చేసి కాసేపు ఎండలో పెట్టాడు. ఎండలో పెడితే అది చక్కగా ఎండిపోయి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నాయంటే అవి కస్తూరి మందు బిళ్ళల్లాగానే ఉన్నాయంట, ఆ మాత్రలాగానే ఉన్నాయి. గబగబ ఒక పేపర్ ఒకటి తీసుకొని అందులో ఈ ఇటక బొంత బాల్స్ కట్టేసి శుభ్రంగా ప్యాకింగ్ చేసుకొని ఇప్పుడు వెళ్ళాడు ఇంటికి. ఇవేమీ తెలియక, అమ్మ ఇదిగో చక్కగా నీకు మందు బిళ్ళలు తెచ్చానంటే ఆవిడ దాన్ని ఓపెన్ చేసుకొని చక్కగా ఆ మందు బిళ్ళల్ని నీటితో పాటు వేసేసుకుంది. వేసేసుకొని పడుకుంది. ఒక వారం 10 రోజుల నుంచి ఆవిడకి జ్వరం తగ్గట్లా, కానీ ఆ కస్తూరి మందు బిళ్ళలు మింగగానే ఆవిడ ఏం చేసిందండి, లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగ్గిపోయింది జ్వరం, హల్లెలూయా హల్లెలూయా. ఇంతకీ ఆ యొక్క వేసుకున్న ఆవిడకి ఇటుకతో తయారు చేయబడినటువంటి బాల్స్ అని తెలీదు, కుర్రోడికి మాత్రమే తెలుసు. ఆవిడ అనుకుంటుంది కస్తూరి మందే,
ఆవిడ మనసంతా, ఆవిడ భ్రమంతా దేని మీద ఉంది? ఆ కస్తూర్, ఆవిడ నమ్మకం అంతా, ఆవిడ విశ్వాసం అంతా దేవుని మీద ఉంది? దేని మీద లేదండి. కొంతమందికి అమెరికా నుంచి డాక్టర్ గారిని తీసుకొచ్చినా తగ్గదు జబ్బు. అమెరికా, లండన్, రష్యా పెద్ద పెద్ద మరి డాక్టర్స్ని తీసుకొచ్చినా సరే కొంతమందికి జబ్బు తగ్గదు. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఊర్లో ఉండే ఆ ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఆ ఇంజెక్షన్ ఏదో పొడిస్తేనే తప్ప వాళ్ళకి తగ్గదండి. ఇప్పుడు ఆ ఇంజెక్షన్లో లేదు, లేకపోతే దేంట్లోనో లేదు, కానీ వాళ్ళ వాళ్ళ నమ్మకం అంతా దేని మీద ఉంది? ఆ డాక్టర్ మీద ఉంది, ఆ కస్తూరి బిళ్ళల మీద ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే అది చాలా గుడ్డి నమ్మకం, విశ్వాసం అన్నమాట. ఇప్పుడు దేవుని మీద కూడా మనం అలాంటి ఒక బలమైన గొప్పదైన గుడ్డి నమ్మకం పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, తను అడుగువారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మాలి ఫస్ట్. వెళ్తున్నాను, మరేమో అయ్యగారు లేరు, అమ్మగారు లేరు, ఆవిడెవరో ఉన్నారంట, ఆవిడేమో, మరి ఏమో, మరి ఏమో అంటే వచ్చారనుకోండి, మరి ఏమోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి నువ్వు వస్తున్నావు, నా దగ్గరికి కాదు. హల్లెలూయా. ఆయన మన ఆత్మీయ తండ్రి గారైనటువంటి, ఆత్మీయ తల్లి గారైనటువంటి వారు ఇరువురు ఇక్కడ నిలబడినప్పుడు కూడా బోధించింది, నేర్పించింది అదే. హల్లెలూయా. నా మీద కానీ, మరే మనిషి మీద కానీ మీరు నమ్మకం పెట్టుకోవద్దు. నాన్నగారు ఎప్పుడు తన్ను తాను ఏమని సంబోధించుకునేవారు? నీ గాడిదనైన నన్ను జ్ఞాపకము చేసుకో, నీ గాడిదనైన నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఒక మనిషి మీద నువ్వు దృష్టిని కేంద్రీకరించొద్దు, మనిషి మీద నువ్వు లగ్నం చేయొద్దు. ఆ బుధవారం ప్రార్థనకి వెళ్తున్నాను, అక్కడ ఎవరో ఉంటారో, మరి ఏం చేస్తారో, ఎలా చేస్తారో కాదు. ఫస్ట్ నువ్వు నీ మెదడులోనికి రావాల్సింది ఏంటంటే, ఇదిగో నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో ఫలము దయచేవాడని నమ్మి, స్వస్థత దయచేయగలవాడని నమ్మి, నీ సమస్యను పరిష్కరించగలవాడని నమ్మి నువ్వు ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్పదైన విశ్వాసముతో వస్తే, మంచిదైన విశ్వాసముతో వస్తే దేవుడు నిన్ను చూసి ఏం చేస్తాడంట? ఆనందిస్తాడండి, ముడిచిపోతాడండి, సంతోషిస్తాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆనోకు అలా సంతోషం, అలా అలా అలాగా మరి దేవుని సంతోషపెట్టి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అబ్రహాము దేవుని సంతోషపెట్టాడు. ప్రతి వారు కూడా బైబిల్లో ఉండేటువంటి అనేక మంది భక్తులు దేవుణ్ణి సంతోషపెట్టారు. సో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. ఇంకో మాట చూద్దాం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం ఫస్ట్. హెబ్రీ 13:16 పక్కనే ఉంది చూడండి. ఉపకారము ధర్మమును చేయు మరచిపోకిడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము ధర్మము చేయ మరచిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి, దేవుణ్ణి సంతోషపెట్టేవి. ఆమేన్. ఉపకారము అంటే మంచి పని, ధర్మము ధర్మ కార్యములు చేయడం మీరు మర్చిపోకండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్టాండర్డ్స్ పెరుగుతున్న కొలది, చాలామంది స్టాండర్డ్స్ పెరుగుతున్న కొలది స్టేటస్ పెంచుకుంటారు. అయితే నీ స్టేటస్ పెరుగుతున్న కొలది నీ యొక్క ఆ దానగుణం అనేటువంటి ఆ యొక్క ఆ స్టేటస్ ఇంకా పెరగాలి. దానగుణం, ఎవరైతే దానం ఇస్తారో, ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో, వారికి కలిగినది మరి ఉపకారం, మంచి పనులు చేస్తారో, దాన ధర్మాలు చేస్తారో, వాళ్ళని చూసి కూడా దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొత్తం నీదంతా దోచిపెట్టమని కాదు అక్కడ,
మళ్ళీ అన్నారు, తనకు మాలిన ధర్మము చేటు అన్నారు. తెలుసండి, అంటే నువ్వు ఎంతవరకు ధర్మం చేయగలవు అంతవరకు చేయి. కొంతమంది మరి లేకపోయినా సరే అప్పులు చేసి మరీ ధర్మాలు చేస్తారు, అది వద్దు. నీకు చేటది, నీకున్నది కొంచెం, అంత కాదు. నువ్వు ఎంత ఇవ్వగలవో అంత. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారండి, నేను చాలాసార్లు ఈ సాక్ష్యం చెప్పాను, దేవుళ్ళోకి వచ్చిన తర్వాతని కాదు, దేవుళ్ళోనికి రాకముందు కూడా, చిన్నప్పటి నుంచి కూడా మాకు కొన్ని కొన్ని మాటలను మనసులో నూరిపోశారు. అందులో ఇదొకటి, పేదవాళ్ళను చూసి ఎప్పుడు ఛేదరించుకోవద్దు, పేదవాళ్ళని ప్రేమించండి, పేదవాళ్ళకి మీ వంతుగా సహాయం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర రూపాయి ఉందనుకోండి, రూపాయి ఉన్నప్పుడు కనీసం అందులో 10 పైసలు లేకపోతే పావల, అంతా కాదండి, సగం 30 నువ్వు ఉంచుకున్నా అందులో ఒక పావంతు, కనీసం 10వ వంతు. పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయడం అనేది చాలా మంచి విషయం. దేవుడు వాటిని కూడా చూస్తాడు, ఆ మంచి పనులను బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడంట. అదే వాక్యంలో నుంచి చూడండి, ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 చూద్దాం. 4:18 అపోస్తలుడైన పౌలు ఒక చక్క మంచి మాట ఇక్కడ రాశారు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫప్రతీతుల వలన పుచ్చుకొని ఏమియో తక్కువ లేకయున్నాను. అది మనోహరమైన సువాసన, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమును నై యాగమునై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఫిలిప్పి సంఘములో ఉండేటువంటి వారు కొన్ని వస్తువులను మరి పౌలునకు పంపించారు, అవి వాటిని స్వీకరించినటువంటి పౌలు అంటున్నాడు కదా, అవి మనోహరమైనవి, సువాసన కలిగించేవి, దేవునికి ప్రీతికరమైన ఇష్టకరమైనటువంటి యాగము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులకు కానీ, పేదవాళ్ళకి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ, నిస్సహాయకులకు కానీ మీరు ఇచ్చినప్పుడు, డొనేట్ చేసినప్పుడు అవి దేవునికి ఇష్టకరమైన యాగాలు, దేవుని సంతోషపెట్టేటువంటి కొన్ని మంచి లక్షణాలండి. కాబట్టి ఇలాంటి లక్షణాన్ని కూడా మనలో మరి కొంచెమైనా మనలో మరి ఆ మంచి లక్షణము మనము చేయడానికి ప్రయత్నిద్దాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక మాట చదువుదాం. ఫస్ట్ దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29:17 చదువుదాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు. చూడు, వినండి, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు, యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులకు నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఇదిగో యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు కూడా నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఏదైనా సరే ఇచ్చినా, దేవునికి కానీ, పరిచర్యకు కానీ, సంఘానికి కానీ, మరి పేదవారికి కానీ, ఎవరికైనా సరే ఏదైనా సరే ఇచ్చినా మనఃపూర్వకంగా ఇచ్చినప్పుడు దానిని చూసి దేవుడు సంతోషిస్తాడండి. దేవునికి స్తోత్రం. తిట్టుకుంటా, గొనుక్కుంటా, సణుక్కుంటా, బాబో ఇవ్వాలా, అప్పుడే ఇవ్వాలా, అంతే ఇవ్వాలా, ఇంత ఇవ్వాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా అనే ఆలోచన ఉంటే ఇవ్వకుండా ఉండడం ఎంతో మేలండి. ఒకవేళ నువ్వు ఇస్తున్నావా, దావీదు అంటున్నాడు, నేను అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చాను, మనస్ఫూర్తిగా ఇచ్చాను
అలాగే ఇక్కడ ఉన్న నీ జనులు కూడా మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఏది ఇచ్చినానండి మనస్ఫూర్తిగా ఇవ్వు, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఉప్పిచ్చినా పప్పిచ్చినా చింతపండు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఏమిచ్చినా వాట్ ఎవర్ ఇట్ మే బి, సంతోషంగా ఇవ్వు, మనస్ఫూర్వకంగా ఇవ్వు, మనస్ఫూర్తిగా ఇవ్వు, అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. పట్టజాలనన్నీ మరి ఆశీర్వాదములు దీవెనలు నీకు ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నేను ముగిస్తున్నానండి. దేవుడు దేన్ని చూసి మరి మనలో దేన్ని చూసి సంతోషిస్తాడు? నువ్వు దేవుని సంతోషపరచాలనుకుంటున్నావా? దేవుడి యొక్క మొహం మీద మరి స్మైల్, ఆ యొక్క నవ్వు చూడాలనుకుంటున్నావా? అయితే గనక ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉందాం. నీతిగా న్యాయంగా యథార్థంగా జీవిద్దాం, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉందాం, దేవుని గురించినటువంటి భయాన్ని మనం కలిగి ఉందాం, మరి యథార్థమైనటువంటి ప్రార్థన చేద్దాం, నిజమైనటువంటి పశ్చాత్తాప మారు మనసు కలిగి ఉందాం, గొప్పదైన విశ్వాసం మనం కలిగి ఉందాం, మరి దానమిచ్చేటువంటి ఒక మంచి లక్షణాన్ని మనం కలిగి ఉందాం, దేవునికి కూడా మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి ఒక మంచి లక్షణాన్ని మనం కలిగి ఉందాం. ఇవన్నీ మనము చేయడానికి ప్రాక్టీస్ చేసినప్పుడు, మరి చేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, మురిసిపోతాడు, మన దగ్గరికి వస్తాడు, ఆయన దక్షిణహస్తాన్ని అనగా ఆయన కుడిహస్తాన్ని మన మీద చాపుతాడు, మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఆ రీతిగా పరిశుద్ధాత్మని యొక్క కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయం మందు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మా యందు నువ్వు ఏమి చూసి సంతోషిస్తావు అనేటువంటి ఒక అంశాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. వాక్యానుసారంగా కొన్ని వాక్యాలను చదువుకొని కొన్ని రెఫరెన్సెస్ చూసుకొని ప్రభువా, ఇవి మేము కలిగి ఉన్నప్పుడు నువ్వు అధికంగా మా యందు సంతోషిస్తావని మేము తెలుసుకున్నాం ప్రభువా. తెలుసుకొని నేర్చుకొని వదిలిపెట్టేకుండా ఎదుగునైనా మా అనుదిన జీవితంలో మేము ప్రాక్టీస్ చేయడానికి నీతి న్యాయంగా యథార్థంగా ప్రభు దైవ భయము కలిగి, దైవ జ్ఞానం కలిగి, ప్రభు పశ్చాత్తాపము కలిగి, విశ్వాసం కలిగి, ప్రభు దానగుణం కలిగి, ప్రభు ఇలాంటి కొన్ని మంచి లక్షణాలను మేము ప్రాక్టీస్ చేసి మా అనుదిన జీవితంలో జరిగించి మరి ఎక్కువగా ప్రభు నిన్ను సంతోషపెట్టడానికి నాకు మాకు మీరు సహాయం చేయండి ప్రభు. తండ్రి నాయన, మా ఆలోచన పద్ధతిని మార్చండి ప్రభు, మా యొక్క నడవడికను మార్చండి, నిన్ను సంతోషపెట్టి నేను ఆనంద పెట్టేటువంటి రీతిగా మేము నడుచుకోవడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేసి మహిమను ఘనతను ప్రభావాన్ని మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీకున్న బలహీనతలేమి, మీకున్న